ఎస్ఐతో ప్రాణహాని ఉందని ఓ రైతు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీం సోమవారం గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఈ నెల 9న ఇబ్రహీంపట్నానికి కేటీఆర్ రాక. తూర్పు గోదావరి జిల్లాలో ఎరువుల కొరత కారణంగా పంపిణీ అస్తవ్యస్తంగా మారుతోంది. సీతానగరం మండలం వంగలపూడిలో ఎరువుల కోసం రైతుల మధ్య కొట్లాట చోటు చేసుకుంది. ఉదయం నుంచి సొసైటీ వద్ద రైతుల పడిగాపులు కాశారు. కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్పీ డివిజన్లో 50 మంది మహిళ మరియు యువ బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ మంది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈశేం వెంకటేష్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ మెదక్ పట్టణంలో రామదాస్ చౌరస్తాలో మెదక్ జిల్లా పంచాయతీ కార్యదర్శులు జేఏసీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. లాసెట్ ఎడ్సెట్ పీజీ సెట్లలో అక్రమంగా కన్వీనర్ సీట్లను అమ్ముకుంటున్నారని ఓయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్లో రెయిన్బో ప్రైమరీ స్కూల్ను అత్తాపూర్ కార్పొరేటర్ సంగీత గౌరీశంకర్ ఘనంగా ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా బడంపేట్లో రాత్రి నగర పంచాయతీ ముందు గ్యాంగ్ వార్. ఒక వ్యక్తిపై ఇనుపరాడ్లతో 5 మంది దాడి.